हाय एवरीवन, वेलकम टू अवर चैनल, दिस इज माधुरी। కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది। సో ఈ రోజు మీకు వచ్చి UV సన్ స్క్రీన్ గురించి చెప్పబోతున్నానండి। సమ్మర్ కదా, సో సన్ స్క్రీన్ ఎలా యూస్ చేయాలి, మేము ఏ నెంబర్ యూస్ చేయాలి, ఎలాంటి సన్ స్క్రీన్ ని యూస్ చేయాలి, ఎలాంటి సన్ స్క్రీన్ అనేది మేము సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు। సో అలాంటి వాళ్ళందరికీ, డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ సన్ స్క్రీన్ ఎలా యూస్ చేయాలని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అన్ లైక్ చేయండి, గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి। గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా। సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా యూవీ సన్ స్క్రీన్ తీసుకోవాలండి। సో యూవీ సన్ స్క్రీన్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది స్టిక్కీగా ఉండకుండా, ఆయిలీగా ఉండకుండా, స్పెటింగ్ అనేది రాకుండా సపోర్ట్ చేస్తుంది। అండ్ నెక్స్ట్ వచ్చి నార్మల్ స్కిన్, ఆయిల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు SPF 30 తీసుకోండి। సో నార్మల్ స్కిన్ వాళ్ళు అండ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, స్కిన్ ఎక్కువ ట్యానీ ఉండేవాళ్ళు 50 తీసుకోండి, ఓకేనా। 50 PA++ అని ఉంటుంది, సో అది తీసుకోండి। యాక్చువల్లీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 3Gen ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తాను। సో ఇదేంటంటే జెల్ బేస్ వస్తుంది అండ్ ఈజీగా మనకి స్కిన్ లుక్ అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట, ఓకేనా। చాలా మంది కంప్లైంట్స్ నాకు వచ్చింది ఏంటంటే మేము ఏదైనా సన్ స్క్రీన్ యూస్ చేస్తుంటే జిడ్డుగా ఉంటుందండి, ఆయిలీగా ఉంటుంది అండ్ బ్లాకిష్ అనిపిస్తుంది అని అంటున్నారు। సో అది జిడ్డు కాదండి, స్మూత్నెస్ రావడాన్ని మీరు జిడ్డు అనుకుంటారు। ఒకటి ఆలోచించండి, చాలామంది డవ్ సోప్ అనేది ఫస్ట్లో వచ్చినప్పుడు యూస్ చేశారు, కానీ కొంతమంది ఏంటంటే అది జిడ్డుగా ఉందని పాడేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ కాదు, అది స్మూతీనెస్ అన్నమాట। సో మనకి సాఫ్టీనెస్ రావడాన్ని, స్మూతీనెస్ని చాలామంది జిడ్డుగా అనేది ఫీల్ అవుతారు। నెక్స్ట్ SPFలో కూడా అంతే, జస్ట్ ఆయిల్ అనేది ఉంటుందండి, మనం అప్లై చేసినప్పుడు కొంచెం ఆయిలీగా జిడ్డుగా అనిపించవచ్చు, బట్ అదైతే జిడ్డుగా రావడం అనేది కాదు। సో మీరు SPF అనేది అప్లై చేసినప్పుడు ఈ సమ్మర్, సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు, సో మనకి టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే SPF అనేది అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ ఉండండి। సో 5 మినిట్స్ మీరు అప్లై చేసి ఫ్యాన్ కింద ఉండేటప్పటికీ అదంతా ఏమవుతుందంటే స్కిన్ అనేది అబ్సర్బ్ చేసేసుకుంటుంది। సో అబ్సర్బ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అనేది అప్లై చేయండి, 1 బాటిల్ వచ్చి మ్యాక్సిమం 1 మంత్కి కంప్లీట్ అయిపోవాలి। యాక్చువల్లీ ఇది ఎన్ని గ్రామ్స్, 100 ml ఉంది, సో 100 ml అంటే మీకు ఒక 2 మంత్స్ సరిపోతుంది। సో 2 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు। సో మీరు ఒక 2 మంత్స్ యూస్ చేయాలని యూస్ చేస్తారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లేయర్ అనేది, 50 ml అనేది 1 మంత్లో కంప్లీట్ అయ్యాలి, అది మీరు ఎంఎల్స్ అనేది గుర్తు పెట్టుకొని సో ఎలా యూస్ చేయాలనేది చూసుకోండి, ఓకేనా। ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సెకండ్ లేయర్ అనేది కూడా అప్లై చేసుకోండి। మీరు SPF ఎంత అప్లై చేసినా సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు। ఒక్కొక్కళ్ళు, మ్యామ్ మీ స్కిన్ బాగుంటుంది సో వైట్గా ఉంటుంది, మాది ఎందుకు అలా ఉండదు అని అంటారు, సో మీరు మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి మీ స్కిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది, ఓకేనా। ఒక్కొక్కరు నైట్ క్రీమ్ తీసుకుంటారు, 1 క్రీమ్ వచ్చి సో 1 మంత్కి కంప్లీట్ అయిపోలేదు, ఎందుకంటే చిన్న బాటిల్ ఉంటుంది, కొంచెం క్వాంటిటీ ఉంటుంది, బట్ వాళ్ళు ఏం చేస్తారు, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ వాడేవాళ్ళు కూడా ఉన్నారు 1 బాటిల్ని। సో అలా అంటే ఎలా వర్క్ చేస్తుందండి, వర్క్ చేయదు కదా। ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ డేకి 1 టైము ట్యాబ్లెట్ వేసుకోమంటే, సో మీరు 1 టాబ్లెట్ వచ్చి 1 డే వేసుకొని 2 డేస్ మానేస్తే సో హెల్త్ ప్రాబ్లం అనేది తగ్గదు కదా, స్కిన్ ప్రాబ్లం అనేది కూడా అంతే, మీరు చెప్పినట్టు చేయండి। సో ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ అనేది వేసుకుని ఆ తర్వాత మీరు డైరెక్ట్ పౌడర్ అప్లై చేసేయచ్చు। సో మేము వర్కింగ్ పీపుల్స్ అండి, జాబ్ హోల్డర్స్ అన్న వాళ్ళైతే సో మీకు SPF ఫౌండేషన్స్ ఉంటాయి, లేదా నార్మల్ ఇవి క్రీమ్స్ ఉంటాయి, మీరు SPF అప్లై చేసిన తర్వాత ఎనీథింగ్, ఏదైనా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం,
ఓకేనా, అది అప్లై చేయాలా ఇది అప్లై చేయాలా అనే కంప్లైంట్ కానీ ఏది ఉండదు. సో మీరు ఏ క్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏ పౌడర్ అయినా అప్లై చేసుకోవచ్చు, చక్కగా వెళ్ళండి. సో మనం సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత వెంటనే వర్కింగ్ అనేది ఉండదు, మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ అనేది టైం తీసుకున్నాకే అది మన ఫేస్ మీద వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి డెడ్ సెల్స్. మనం ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయట తిరుగుతాం కదా, సో బయట ఉన్న ఐ మీన్ డెట్ కానీ నెక్స్ట్ వచ్చి పొల్యూషన్ కానీ మన ఫేస్ మీద పడ్డా, సో ఆ సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ లోపలికి వెళ్ళకుండా సపోర్ట్ చేసి స్కిన్ అనేది హెల్దీగా ఉంచడానికి సో హెల్ప్ చేస్తుందన్నమాట. సో సన్ స్క్రీన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో బ్లాకిష్ వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉండదు. ఐ మీన్ మీరేమన్నా లోకల్ బ్రాండ్స్ యూజ్ చేస్తే సో బ్లాకిష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మంచి ప్రొడక్ట్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ లేదా కంపెనీ ప్రొడక్ట్స్ కానీ యూజ్ చేస్తే బ్లాకిష్ అనేది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి అది డ్రై స్కిన్ వాళ్ళ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చెప్పాను, పిగ్మెంటేషన్ వాళ్ళకి చెప్పాను కదా. సో పిగ్మెంటేషన్ వాళ్ళు 50++ తీసుకోండి. సో పిగ్మెంటేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళు, స్కిన్ డార్కీగా ఉన్నవాళ్ళు, సో స్కిన్ బ్లాకిష్ ఉన్నవాళ్ళు 2 అవర్స్కి సన్ స్క్రీన్ అనేది అప్లై చేయండి. ఓకేనా, మ్యాక్సిమమ్ 2 అవర్స్కి కానీ 3 అవర్స్కి కానీ అలా అయినా అప్లై చేయొచ్చు. సమ్మర్ అంతా కూడా సో ఇలా కేర్ తీసుకోండి. సో తర్వాత మీరు న్యాచురల్గా డేకి 4 టైమ్స్ అలా అప్లై చేసినా ఓకే. నెక్స్ట్ మేము ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళం, సో బయటకు అనేదే వెళ్ళమండి, ఎండ్లోకి అనేదే వెళ్ళమంటారు. సో మనకి రూమ్ టెంపరేచర్ అయినా సరే స్కిన్ అనేది డ్యామేజ్ చేస్తుందండి, అండ్ కిచెన్లో ఉన్న హీట్ అయినా సరే స్కిన్ అనేది డ్యామేజ్ చేస్తుంది. సో ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు హౌస్ వైఫ్స్ వాళ్ళు డేకి వచ్చి 2 టైమ్స్ అనేది SPF అప్లై చేయడానికి ట్రై చేయండి, అండ్ 2 టైమ్స్ అప్లై చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకోండి. ఓకేనా, సో మీకు బెస్ట్ సన్ స్క్రీన్ అనేది నేను ఆల్రెడీ వీడియోస్ అనేది చేశాను. సో తెలియని వాళ్ళైతే ఒకసారి నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా, ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ స్మూత్నెస్ వస్తుంది, అండ్ యూఏ యూవి అనేది ఇందులో ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా సో సపోర్ట్ చేసి స్కిన్ అనేది మంచి బ్రైట్ రావడానికి సాఫ్ట్నెస్ రావడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది పెరల్ రేడియేషన్ స్కిన్ వైట్నింగ్ అండ్ బైట్నింగ్ SPF. ఇది వచ్చి SPF, యాక్చువల్లీ ఇది SPF 60 వస్తుందండి. సో ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అండ్ మంచి బ్రైట్నెస్, యాక్చువల్లీ ఈ SPF యూజ్ చేసిన వాళ్ళ స్కిన్ అంతా కూడా బేబీ స్కిన్ లాగా సాఫ్టీగా ఉంది. సో చాలా బాగుంది. ఐ మీన్ నాకు ఇందాక ఒక క్లయింట్ కూడా వచ్చి థ్యాంక్స్ చెప్పారు, సో బాగుందని. ఇది ఒకటి చాలా బాగున్నాయి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు వీడియో కింద నా ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సో COD ఆప్షన్ అనేది లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి కాల్స్ కూడా చేయొద్దండి, దయచేసి వాట్సాప్ మెసేజెస్ పెట్టండి, నేను చూసి చెక్ చేసి మీకు చెప్తాను. ఓకేనా, స్కిన్ చూసి ఇవ్వండి అన్న వాళ్ళైతే బ్యాక్ కెమెరా నుంచి ఫోటో తీసి పెట్టండి, దయచేసి మేకప్స్ వేయొద్దండి, జస్ట్ నార్మల్గా న్యాచురల్గా ఎలా ఉందో సో స్కిన్ అనేది నాకు అలా పెట్టండి, నేను చెక్ చేసి సో చెప్తాను. ఓకేనా, ఓపెన్ పౌస్ ఉన్నా సరే, ఐ మీన్ బ్లాక్ స్పాట్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ పాట్స్ ఉన్నా, బ్లాక్నెస్ ఉన్నా, సో స్కిన్ అనేది డ్యామేజ్ ఉన్నా సరే SPF నుంచి మనం చాలా వరకు మెయింటెనెన్స్ చేసి సో మన స్కిన్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.